ప్రభాస్ నటించినటువంటి సాహో సినిమా బాహుబలి తర్వాత వచ్చింది. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాతో అతని కలెక్షన్ల పర్వం మొదలైంది. మరి సాహో సినిమా తెలుగు రాష్ట్రాల్లో అంతగా హిట్ కాకపోయినా మరి నార్త్లో మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే ఆశ్చర్యకరం అనిపించింది. బాలీవుడ్లో బాగా వేశాడు ప్రభాస్. సాహో దెబ్బకి మిగతా బాలీవుడ్ హీరోల పరిస్థితి అడుగున పడిపోయింది. ఇప్పుడు ఏ డైరెక్టర్ చూసినా ప్రభాస్నే కావాలంటున్నారు. బాలీవుడ్లో టాప్ స్టార్గా అయిపోతున్నాడు ప్రభాస్. మరి సాహో సినిమా కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే మొదటి రోజు 89 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ రోజు రిలీజ్ అయింది రాధేశ్యామ్. రాధేశ్యామ్లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి దర్శకత్వం వహించారు రాధాకృష్ణ కుమార్. పీరియాడిక్ లవ్ స్టోరీగా ఇటలీలో జరిగినటువంటి ఒక కథ ఆధారంగా బేస్ చేసుకున్న రియలిస్టిక్ లవ్ స్టోరీ. విజువల్ ఎఫెక్ట్స్తో భారీ వండర్ఫుల్గా తయారు చేశారు ఈ ప్రేమ కథని, ఒక కావ్యంగా మలిచారు. సో ఈరోజు రిలీజ్ అయినటువంటి రాధేశ్యామ్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ అయితే దాదాపు 65.7 కోట్లకు పైగా వచ్చినట్టుగా సమాచారం. సో సాహోకి దీనికి కంపేర్ చేసి చూస్తే ప్రభాస్ కాస్త వెనకబడ్డాడనిపిస్తోంది. ఎందుకంటే బాహుబలి ఫీవర్, ఇక సాహోలో అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫైటింగ్ సీక్వెన్సెస్, యాక్షన్ ఎపిసోడ్స్తో మరి మొత్తం వరల్డ్ వైడ్గా క్రేజ్ని అయితే ఆ సినిమా దక్కించుకుంది. అందుకే భారీ ఎక్స్పెక్టేషన్స్తో పాటు కలెక్షన్స్ని కూడా 89 కోట్లు సాధించింది. సో సాహో వర్సెస్ రాధేశ్యామ్ మొదటి రోజు కలెక్షన్స్ గమనిస్తే మరి ఖచ్చితంగా సాహో క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.